మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ జగదీష్ చారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చెత్త చెదారం పేరుకుపోవడంతో గమనించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది పట్ల అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో డాక్టర్లు సక్రమంగా పనిచేయకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సిబ్బంది సక్రమంగా పనిచేసి రోగులకు సరైన వైద్యాన్ని అందించాలన్నారు. అయితే హాస్పిటల్ అటెండర్ సక్రమంగా ఉండటం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఆసుపత్రి సిబ్బంది తమ పనితీరు మార్చుకోకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి హెచ్చరించారు. రెగ్యులర్గా రావద్దని ఏమైనా ఉందా కాంట్రాక్ట్? ఈయన సార్ మంచి వెందుర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఎంపీపీ గారు స్వరూప కానీ, నరేందర్ కానీ, మరియు ఎంపీడీఓ సార్ కానీ సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే పేషెంట్లు చాలామంది వస్తున్నారు. వివిధ రకాలుగా ఎన్నో రకాల బాధలతో వస్తున్నారు ఇక్కడికి పేషెంట్లు. మరి వాళ్ళందరికీ కూడా డాక్టర్లు కొద్దిగా అందుబాటులో లేరు. మరి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ కూడా సవరించుకొని కొద్దిగా ఇచ్చేయమని చెప్పేసి చెప్పినాం. వాళ్ళన్నీ కూడా రిక్వెస్ట్ తోటి వాళ్ళు చెప్పారు, మేము చేసుకుంటాం సార్ అని చెప్పారు. చేసి మళ్ళొకసారి వచ్చేటకాల ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఉండొద్దు అని చెప్పినాం. మరి ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా ఇవి కూడా కరెక్ట్గా లేవు. మన నీడిల్స్ కానీ, మన క్యాన్లాస్ కానీ, మరి వాళ్ళు గ్లూకోజులు పెట్టడం కోసం బయటకే రాసిస్తున్నారట. మరి ఇంతకుముందు కూడా మేము విజిట్ చేసినప్పుడు 3 నెలల క్రితం కూడా వచ్చినాం, మరి అప్పుడు కూడా లేవు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వీళ్ళే పోయి కొనుక్కోవడం జరుగుతుంది. మరి అటువంటిది రాకుండా మరి చూడాలని చెప్పేసి మేము వీళ్ళకి డాక్టర్లకు కూడా చెప్పినాం. ఆరోగ్య కేంద్రానికి సందర్శించడానికి రావడం జరిగింది. అందులో చూస్తే కొంచెం క్లీన్గా లేదు, పరిసరాలు కూడా క్లీన్గా లేవు. అదేవిధంగా డాక్టర్ గారికి కూడా మేము అన్ని సలహాలు సూచనలు ఇచ్చాము. మళ్ళీ ఒకరోజు వచ్చి హాస్పిటల్ కమిటీ వేసుకొని ఆ రోజు ఇప్పుడు కొంతమంది డాక్టర్లు, వీళ్ళు అటెండర్లు కూడా లీవ్ పెట్టకుండా రాలేకపోవడం జరిగింది. కనీసం లీవ్ లెటర్ కూడా ఇవ్వలేరు. అది కూడా మేము చర్యలు తీసుకుంటాము. కమిటీ వేసుకొని వాళ్ళందరినీ ఒకరోజు మేము అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి ముందుకు వస్తామని.